సిహెచ్టిఎల్ ఇక్కడ రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రేగొండ గ్రామంలో తెలుగు లింగమూర్తి అనే వ్యక్తి ఇతను కిరాణా షాపు సూపర్ మార్కెట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఇతనికి ఇద్దరు కొడుకులు ఒక పాప. వీళ్ళు దాదాపు 7 సంవత్సరాల నుంచి వేరే విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుదేరు కోసం వచ్చి ఇక్కడ వ్యవసాయం మరియు ఈ కిరాణా షాప్ బిజినెస్ పెట్టుకుని నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఇతనికి చిన్న కొడుకు పెరుగు సాయి గణేష్ అని చెప్పేసి ఇతను డిగ్రీ డిస్కంటిన్యూ చేసి కొంచెం జలసాలకు అలవాటు పడ్డాడు. ఇతను డిగ్రీ డిస్కంటిన్యూ చేయడంతో ఇలా తండ్రి ఇతను వ్యాపారంలో చూసుకోమని కిరాణా షాప్ పెట్టడం జరిగింది. టేక్మార్ల కిరాణా షాప్ అని అప్పుడు చెప్తే అతను ఆ వ్యాపారం కూడా సరిగా చూసుకోకుండా ఫ్రెండ్స్ తోటి తిరగడం, తర్వాత ఈ ఆన్లైన్, తర్వాత ఫోన్కు అడిక్ట్ అవ్వడం వల్ల అతను ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాకపోవడంతో దాదాపు 6 నెలల క్రితం నవంబర్ నెలలో ఒక అర్ధరాత్రి ఇతను అనుకున్న పథకం ప్రకారం ఈ కొడుకు చెప్తే వినడం లేదని చెప్పేసి తండ్రి కొట్టి చంపడం జరిగింది. అక్కడ గొడవ ఎదురితే ఆ గొడవ వలన గోడ కొట్టి తర్వాత కర్రతో కొడితే ఆ హెడ్ ఇంజరీ అయ్యి చనిపోవడం జరిగింది. అప్పుడు ఏంటంటే ఇతను తండ్రి దరఖాస్తు చేయడం జరిగింది. అప్పుడు ఎటువంటి మాకు అనుమానం లేదు. అతనికి మేము సడన్గా నైట్ లేచి చూసేసరికి చెవులో నుండి రక్తం కారుతుంది, దీని మీద అనుమానం లేదని చెప్పి ఇచ్చిన దరఖాస్తు మీద అప్పుడు కేసు నమోదు చేసిన అధికారులు, తర్వాత ఫర్దర్ మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ తర్వాత ఫైనల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇంజురీస్ అనేది ప్రాపర్గా మెన్షన్ కావడం వల్ల మేము అగైన్ రీఇన్వెస్టిగేట్ దర్యాప్తు అనేది లోతుగా చేసినప్పుడు గ్రామంలో ఉన్న సమాచారం మేరకు అతన్ని మేము ఇంటరాగేషన్ చేయడం జరిగింది. వాళ్ళ తండ్రిని పట్టుకున్న తర్వాత తను కూడా ఆ నిజాన్ని ఒప్పుకొని, అంటే అతను ఆ వ్యాపారం అనేది దివాలా తీయడానికి కారణం ఆ కొడుకు అని చెప్పేసి, అదేవిధంగా చెప్తే వినడం లేదని, తర్వాత మొబైల్కి అడిక్ట్ అయిపోయింది అని చెప్పేసి ఉద్దేశంతో ఆ కొడుకుని అడుగుకున్న ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం తండ్రి ఈ హత్యకు పాల్పడ్డాడు. ఇది మా దర్యాప్తు లేనిది. ఈరోజు ఆ పెరుగు లింగమూర్తి అనే వ్యక్తిని తన ఇంటి వద్ద ఉండగా మేము అదుపులో తీసుకొని విచారించగా ఈ విషయాలు బయటకు వచ్చినాయి. కాబట్టి ఇదని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ కోసం తరలిస్తా ఉన్నాము. తదుపరి ఏమైనా విషయాలు ఇంకా దర్యాప్తులు వెల్లడవుతాయి. For more videos like this, subscribe Big TV channel.